ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గర్భవతులకి డెలివరీ అనేది సుఖంగా అవ్వాల్సింది పోయి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సి సెక్షన్ ద్వారానే బిడ్డను తీయాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో వస్తుంది సిజేరియన్ అనే పదమే ఎక్కువ మందిలో మూడొంతల మందిలో వినపడుతుంది మరి ఈ సి సెక్షన్ చేసిన వారికి చక్క పొట్ట అది కూడా బాగా పెరుగుతుంది అక్కడ కాస్త ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు కాబట్టి కొవ్వు కూడా ఆ భాగాల్లో పేరుకొని కొంచెం బాగా లూజ్ అవ్వటం ముందుకు బాగా రావటం జరుగుతుంది మరి సి సెక్షన్ అయిన వారు పొట్టను ఫ్లాట్గా తగ్గించుకోవాలంటే వాళ్ళ నార్మల్ స్టేజ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ సి సెక్షన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఫోర్ మంత్స్ పాటు వ్యాయామాలు చేయకుండా ఆగటం మంచిది ఆ ఫోర్ మంత్స్ గ్యాప్ ఇస్తే ఆ పొట్ట భాగము లోపల కట్ చేసినవన్నీ కూడా రక్తనాళాలన్నీ డెవలప్ అయ్యి ఆ మజిల్ అంతా మళ్ళీ ప్రాపర్గా అట్లాగే కొవ్వు భాగం అంతా కూడా అట్లా స్కిన్ అంతా కూడా నార్మల్ అయిపోయి ఏ విధమైన ఇబ్బంది లేకుండా హీలింగ్ బాగుంటుంది నొప్పి లేకుండా కూడా ఉంటుంది వ్యాయామాలు చేసేటప్పుడు అందుకని మ్యాక్సిమం త్రీ టు ఫోర్ మంత్స్ రెస్ట్ అయితే ఇవ్వాలి ఈ సి సెక్షన్ అయిన వారు ఫోర్ మంత్స్ గడిచిన తర్వాత అలాంటి వారు పొట్ట తగ్గాలన్నప్పుడు మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది మీ బిడ్డకు పాలు ఇస్తున్నారా పాలు ఆపేశారా అసలు రావట్లేదా పాలిచ్చే సి సెక్షన్ అయిన వారైతే ఒక ప్రిన్సిపుల్ ఆచరించడానికి అవకాశం ఉంది రెండో ప్రిన్సిపుల్ ఆచరించడానికి అవకాశం లేదు ఏమిటి ఆచరించడానికి అవకాశం ఉన్న ప్రిన్సిపుల్ వ్యాయామాలు రెండు పూట్ల చేసుకోవచ్చు పాలిచ్చే తల్లులకి బరువు తగ్గాలన్నప్పుడు వ్యాయామాలు చేసుకునే ఛాన్స్ ఉంది కానీ పాలిచ్చే తల్లులు డైటింగులు చేయకూడదు బరువు తగ్గాలని ఆహారాన్ని తగ్గించి తినటం మాత్రం చేయకూడదు కాబట్టి ఈ వ్యాయామాలే చేసి పాలిచ్చే తల్లులు బరువు తగ్గాల్సి ఉంటుంది పాలు ఆపేంత వరకు రెండు డైరెక్షన్ల ప్రకారం కొవ్వు స్పీడ్గా తగ్గుతుంది ఇప్పుడు వన్ డైరెక్షన్లోనే మనం వెళ్ళాలి వ్యాయామాల ద్వారానే కాబట్టి వీళ్ళు డిన్నర్ తిన్నాక కొంచెం ఒక గంటన్నా వాకింగ్ చేయండి అన్నీ చేయలేకపోయినా కంపల్సరీగా బెడ్ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చూస్తుంటారనుకోండి కొంచెం బ్రిస్క్ వాక్ మేడ మీద ఇంట్లోనో వాటి దొడ్లోనో ఎక్కడో చాటు ఒక గంట బ్రిస్క్ వాక్ చేయండి కనీసం మూడు వందల క్యాలరీలు రెండు వందల యాభై క్యాలరీలు అన్నా ఖర్చు అవుతాయి అది వీళ్ళకి డిన్నర్ తిన్నాక మంచిది మార్నింగ్ కంపల్సరీగా సూర్య నమస్కారాలు వ్యాయామాలు కొన్ని ఆసనాలు ముఖ్యంగా ఆసనాల్లో పొట్ట ఫ్లాట్గా అవడానికి ఉత్న పాదాసన్ నౌకాసన్ అట్లాగే శలభాసన్ ధనురాసన్ చక్రాసన్ ఇట్లాంటివన్నీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట అంటే పొట్ట భాగంలో కొవ్వును కరిగించటానికి బాగా హెల్ప్ చేస్తుంటాయి ఇలాంటి ఆసనాలతో పాటు ఎబ్డామినల్ ఎక్సర్సైజెస్ పొట్ట పొత్తి కడుపు భాగం తగ్గటానికి మన మంతిన అఫిషియల్ ఛానల్ ద్వారా మీకు పొట్టను ఫ్లాట్గా చేసే ఎక్సర్సైజ్లు చూపిస్తున్నాం అలాంటి ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ఇట్లాంటి ఆసనాలు ఒక గంటన్నర సేపు మాత్రం ఉదయం జ్యూస్ తాగాకైనా చేసుకోండి తొమ్మిదింటికి పదింటికి చేసుకోండి ప్రొద్దునంటే పాలిచ్చే తల్లులకి నిద్ర నైట్ లేక ప్రొద్దునే లేవలేరు పాపం కాబట్టి అలాంటి వారు పదింటికో పదకొండింటికో లంచ్ లోపో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు జ్యూస్ తాగాక చేసుకోండి లేకపోతే లాంటివి తిన్నారు తిన్నాకైనా చేసుకోండి ఇట్లా ఎప్పుడైనా సరే ఒక గంటన్నర రెండు గంటలు ఉదయం పూట కష్టపడండి దేనికి పొట్ట ఫ్లాట్ అవుతుంది బరువు తగ్గుతారు పాలు మాత్రం ఆకుండా ఉంటాయి మీరు ఇట్లా హెల్దీగా ఉండొచ్చు ఇక సి సెక్షన్ అయింది పాలు కూడా ఇవ్వటం అయిపోయింది లేకపోతే పాలు రావటం లేదు వీళ్ళ బరువు తగ్గాలి అప్పుడు ఈ వ్యాయామాలకు తోడుగా ఆహార పలవాట్లు ఎలా మార్చుకుంటే వీళ్ళ వెయిట్ తగ్గుతారు వీళ్ళు బిడ్డకు పాలిచ్చినందువల్ల వీళ్ళల్లో ఉండే పోషకాలు కూడా ఎక్కువగా పాల ద్వారా బిడ్డకు ఎక్కువ వెళ్ళిపోతాయి బిడ్డకు లోపం రాకూడదని ఈవిడలో లోపాలు ఉన్నా కానీ అది శరీరం పక్కన పెట్టేసి ఆవిడ శరీరంలో ఉన్న రిజర్వ్ అంతటిని పాలలో పెట్టి పంపించేస్తుంది అందుకని పాలివటం ఆపేసిన తల్లులకి డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది శరీరంలో పోషకాహార లోపం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది దాన్ని సవరించడానికి వీళ్ళ అలవాట్లు ఎట్లా మార్చుకోవాలి బరువు తగ్గాలి కానీ పోషక లోపం పోవాలి పొట్ట ఫ్లాట్గా అవ్వాలి దీనికోసం మీకు డిన్నర్లో ఎప్పుడు కూడా డ్రై నట్స్ నానపెట్టినవి తినండి బాదం పప్పులు పుచ్చ ఎందుకంటే మీరు ప్రోటీన్ అంతా కూడా ఎక్కువ పాల ద్వారా వెళ్ళిపోతుంది అందుకని కొంతమంది ఫ్యాట్ కరగదు కానీ మజిల్ లాస్ ఎక్కువ ఉంటుంది బాలింతలకి అందుకని మజిల్ బాగా పెరగాలి అంటే ప్రోటీన్ పెరగటానికి పుచ్చ పప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఇట్లాంటివి ఏవైనా సరే పప్పులు పెట్టుకోండి మూడు నాలుగు రకాల పప్పులు పెట్టుకుని అవి నానబెట్టుకోవాలి ఏడెనిమిది గంటలు పొద్దున్న నానబెట్టి సాయంకాలం నానత ఈ నానబెట్టిన పప్పులు తిని ఫ్రూట్స్ తినేసేయండి ఎర్లీ డిన్నర్ బిఫోర్ సిక్స్ థర్టీ మ్యాక్సిమం సెవెన్లోపు తినేసేయండి ఈ ఫ్రూట్స్లో కూడా కర్బూజ జామకాయ ఒకటి అరటిపండు తింటే ఒకటి ఏమన్నా రేగకాయలు కొన్ని పుచ్చకాయ మొక్కలు బొప్పాయి మొక్కలు కొని ఇవన్నీ ఇట్లాంటివి కొని పెట్టుకోండి చక్కగా ఈ నానబెట్టిన ఎండు విత్తనాలు ప్లస్ ఇవి తింటే మీకు బాగుంటుంది ఇక అన్నము పుల్కాలు చపాతీలు టిఫిన్లు ఏమీ తినకండి ఇది చాలా బాగా ఎర్లీ డిన్నర్ వల్ల కొవ్వు కరుగుతుంది పొట్ట ఫ్లాట్ అవుతుంది ఈ ఆహారాలు మీ ఆరోగ్యానికి బలానికి మంచిగా ఉపయోగపడతాయి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మీకు ఎనర్జీ బాగా వస్తుంది ఇట్లా కనుక తింటే పొట్ట ఫ్లాట్ అవ్వాలసీ సెక్షన్ అయిన వారికి అంటే ఇక మీకు పాలు ఆపేసారు కాబట్టి ఇక రైస్ కంప్లీట్గా మానేసేయండి ఒక్క పుల్కా పెట్టుకోండి అంతే అసలు రైస్ మొట్టొద్దు కొన్ని నెలలు ఫ్లాట్గా అయ్యేదాకా ఒక్క పులకా పెట్టుకుని రెండు కూరలు మూడు కూరలు పెట్టుకోండి కడుపు నిండా కూరలు చప్పగా వండుకొని ఎక్కువ కర్రీస్ తినండి మేము చెప్పినట్టు ఉప్పు నూనె లేకుండా చేసుకుంటే చాలా స్పీడ్ రిజల్ట్ వస్తుంది చాలా హెల్తీగా తయారవుతారు మీరు ఒక ఆకుకూర పప్పేసి ఒక వెజిటబుల్ కర్రీ ఒక వెజిటబుల్ ఫ్రై లాగా చేసుకుని కర్రీస్ ఎక్కువ ఉండాలి పులుసులు సాంబార్లు రసాలు వేస్ట్ ఏముండదు అందులో పోషకాలు నీళ్ళు వెళ్తాయి కాబట్టి కర్రీస్ ఒక పొలకా పెట్టుకుని బాగా తినేసేయండి బాగా పొత్తు కడుపు దగ్గర ఉండే కొవ్వు కరగటం ఫ్లాట్ అవ్వటానికి ముందుకొచ్చిన భాగం అంతా కూడా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్లాట్గా అవ్వటానికి ఇది చాలా మంచి సొల్యూషన్ ఇట్లా లంచ్లో పెట్టుకోండి ఇక ఉదయం పూట మరి పొట్ట ఫ్లాట్కి అవ్వాలంటే కాస్త ఉడికిన ఆహారాలు ఇడ్లీ దోశలు లాంటివి ఏమీ తినకుండా కాస్త మొలకలు ఆ మొలకలతో పాటు కొంత వెజిటబుల్ సలాడ్ కొంత కలుపుకోండి కొన్ని ఫ్రూట్ ముక్కలు పెట్టుకొని న్యాచురల్ డైట్ ఇట్లా తీసుకోండి అంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి కొవ్వు కరుగుతుంది ప్రోటీన్ ఉంటుంది బాడీకి న్యూట్రిషన్ పోషకాలు బాగా ఉంటాయి అందుకని బాలింతకి పోషకాలన్నీ తగ్గిన వాటిని రిప్లేస్ చేయటానికి ఇలాంటి మంచి ఫుడ్ కావాలి కాబట్టి ఇట్లా హెల్దీ డైట్ తింటూ రోజుకి రెండు గంటలన్న గంటన్నారన్న ఉదయం వ్యాయామాలు సాయంకాలం గంట వాకింగ్ ఇట్లా చేసుకోండి చక్కగా ఫ్లాట్గా మీ పొట్ట అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ రాకముందు మీకు పొట్ట అట్లా ఫ్లాట్గా హాయిగా బాగుండేది లైన్గా ఆ షేప్లో మళ్ళీ మీరు తెచ్చుకోవచ్చు మీరు కష్టపడితే చాలా కొంచెం ఆహార పలవాట్లు ఇట్లా చేయండి సి సెక్షన్ అయిన వారికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం